హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రమ్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ సిఇ టూ అనే మొబైల్ మరొక మొబైల్ లాంచ్ అవుతుంది ఆ త్వరలో మనకి అయితే వన్ ప్లస్ నాట్ సిఇఈ మొబైల్ మనకి లాంచెస్ దగ్గరికి సిక్స్ మంత్స్ అవుతుంది అది మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ తీసుకొచ్చారు అప్పుడు మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ కానీ ట్వంటీ థౌసండ్ తీసుకొచ్చారు ఆ మొబైల్ దాని సక్సెస్ గా మనకి వన్ ప్లస్ నాట్ సిఈ టూ అనే మొబైల్ తీసుకొస్తున్నారు సో ఇది అసలు ఏమున్నాయి వన్ ప్లస్ నాట్ సిఈకి అలాగే వన్ ప్లస్ నాట్ టూ కి డిఫరెన్స్ ఏముంటుంది సో దాని గురించి మీకు వివరంగా చెప్తాను అలాగే మనకి వన్ ప్లస్ నాట్ సి అనే మొబైల్ ఎంత సక్సెస్ అయినా మనకు తెలిసిన విషయమే మొన్న కోట త్రీ ట్వంటీ ట్వంటీ వన్లో మనకి వన్ ప్లస్ నాట్ సి చాలా ముడిపోయినాయి ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకి ఆ మొబైల్ ఎందుకు సో తక్కువ ప్రైజ్లో మనకి వన్ ప్లస్ మొబైల్ రావాలి కాబట్టి సో కొన్ని కొన్ని మాటిఫికేషన్ చేసి అంటే కొన్ని తీసారు వన్ ప్లస్ నాట్ సిఇఈలో తీసుకొచ్చి ఆ మొబైల్ తీసుకువచ్చారు చాలా పాపులర్ అయింది రేపు వద్దున మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ వస్తున్నాయి కదా సో దాంట్లో మనకి వన్ ప్లస్ నాట్ సిఈ నుంచి కానీ సో అమెజాన్లో మనకి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి సో చూద్దాం ఆఫర్స్ పెడితే ఇది కూడా బాగా క్లిక్ అవుతుంది ఇంకా వన్ ప్లస్ నాట్ సిఈ టూ గురించి మాట్లాడితే ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఫుల్ త్రీ ప్లస్ ఫ్లూడ్ ఎమిల్ డిస్ప్తో వస్తుంది నైన్టీ హెడ్ జీపీతో వస్తుంది ఈ మొబైల్ ఈ నైన్టీ హెడ్స్ అనేది మనకి ఇంకా మార్చట్లేదు సో ఎప్పుడో మనకి వన్ ప్లస్ నాట్ కా నుంచి ఇదే నైన్టీ హెడ్స్ తీసుకొస్తున్నారు ఇదే డిస్ప్లే క్వాలిటీ తీసుకొస్తున్నారు డిస్ప్లే క్వాలిటీ గుడ్ బానే ఉంటుంది కానీ నైన్టీ హెడ్స్ మనకి ఇంకా ఎక్కువ పెంచితే ఇంకా బాగుండు ఎందుకంటే మనకి ఎయిటీన్ థౌసండ్ కూడా మనకి వన్ హెడ్ రీపీడ్తో వచ్చిన మొబైల్ చాలా ఉన్నాయి మనకి ఎమిడ్ డిస్ప్లేతో పోల్చుకుంటే సో మారితే బాగున్నాడు సో కొంచెం ఇంప్రూవ్ అయినా బాగున్నాడు డిస్ప్లే వచ్చి మనకి ఎటువంటి ఇంప్రూవ్ అవ్వలేదు సేమ్ మనకి వన్ ప్లస్ నాట్ నుంచి ఏ డిస్ప్లే వస్తుందో ఏ నైన్స్తోందో సేమ్ మనకి అదే తీసుకొస్తున్నారు ఇంకా నెక్స్ట్ కెమెరాస్ కెమెరా గురించి మాట్లాడితే సిక్స్టీ ఫోర్ కెమెరా అప్రోచ్ వన్ పాయింట్ ఎయిట్ తో వస్తుంది ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా పడింగ్ టూ మెగాపిక్సల్ మ్యాక్రో మెయిన్ కెమెరా చాలా బాగుంటుంది ఎయిట్ మెగాపిక్సల్ చాలా బాగుంటుంది కెమెరాస్ని వాడింది కాబట్టి పర్వాలేదు మరీ తీసుకోకలేదు కానీ బానే ఉంటుంది శాన్సర్ వచ్చేసరికి ఇంకా సెల్ఫీ సిక్స్టీ మ్యాప్స్ వస్తుంది ఈ సిక్స్టీ మ్యాప్స్లో మనకి థర్టీ థౌసండ్ కానీ ఫార్టీ థౌసండ్ కానీ ఫిఫ్టీ థౌసండ్ కానీ ఇదే సెన్సర్ మనకు వస్తూనే ఉంటుంది కానీ మనకి సార్ట్ ఆప్టిమైజర్ చాలా బాగుంటుంది అనమాట ఫార్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉన్న సిక్స్టీ మెగా పిక్సిల్ ఇది పర్వాలేదు మరీ తీసుకురాడక్ట్లేదు కానీ ఒక యావరేజ్గా ఉంటుంది లో ఎయిట్లయితే కనుక కొంచెం తక్కువలో ఉంటుంది కానీ పగల బాగానే అనిపిస్తుంది మనకి ఈ కెమెరా క్వాలిటీ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ రెండు చాలా బాగుంటాయి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ మనకి నాలెడ్జ్ క్యాల్యులేషన్ చాలా బాగుంటుంది అనమాట మీకు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీ ఎప్పుడు ఉంటుంది సో దానికి తగ్గట్టు మనకి మనకి ఆడియో క్వాలిటీ కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది అతడు బాగా నచ్చుతుంది ఇది వస్తులకి మీకు చుట్టుపక్కల మీకు ఫ్యాన్స్ ఉండి వచ్చినా గాల్స్ ఉండి సరే అంతగా మనకి వినిపించదు మన క్లియర్ గా తీసుకుంటుంది ఈ వన్ ప్లస్ మొబైల్ ప్రతి మొబైల్లో కూడా ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా నచ్చింది నాకు ఇది వస్తుకి ఇంకా నెక్స్ట్ ఇందులో ప్రాసెస్ మనకి మీటింగ్ నుంచి వస్తున్న నేను తో వస్తుంది సో ఈ ప్రాసెస్ మనకి ఒప్పో రెండు లో కనిపిస్తుంది థర్టీ లో ఆ ప్రాసెస్ తీసుకొస్తున్నారు ఈ మొబైల్ సో ప్రాసెస్ బాగానే ఉంటుంది మరి నెటివ్ థింగ్స్ ఏం లేవు కానీ బానే ఉంటుంది ఈ ప్రాసెస్ మీకు గేమ్స్ బాగా రన్ చేయగలదు సో నో ప్రాబ్లం ఇంకా ర్యామ్ గురించి మాట్లాడితే సిక్స్ జీబీ వన్ టూ జీబీ ర్యామ్ స్టోరేజ్ బాగానే ఉంటుంది ఇంకా అంత మంచి ఎక్కువ ఇష్టం మనం ఆశించకూడదు తర్వాత బాగానే ఉంటుంది ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ ఇందులో బ్యాటరీ మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హెంహెచ్ బ్యాటరీతో వస్తుంది సిక్స్టీ ఫైవ్ వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది మాత్రం చాలా బెనిఫిట్ వన్ ప్లస్ కేసరికి ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ ఇచ్చారంటే బాగా రన్ అవుతుంది మనకి అంటే ఛార్జ్ కూడా మనకి థర్టీ మినిట్స్ ఛార్జ్ అయిపోతుంది మీరు గేమ్స్ ఆడతూ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఛార్జర్ విషయంలో అయితే కనుక ఫోర్ థౌసండ్ ఫైవ్ మనకి ఎలా మనకి సిక్స్ అవర్స్ ఈజీగా వస్తుంది హెవీ గేమర్స్ అయితే ఒక మీడియం గేమర్స్ అయితే మనకి ఎయిట్ అవర్స్ వస్తుంది మీరు నార్మల్గా వాడతారు అనుకుంటే మీకు వన్ డే కనపొ వస్తుంది ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి సో ఇప్పుడు దీని ప్రైజ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి వన్ ప్లస్ నాట్ సి అనే మొబైల్ మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ట్వంటీ టూ థౌసండ్ కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ తీసుకొచ్చారు సో అదే ప్రైస్ సిగ్మెంట్లో కూడా ఈ మొబైల్ తీసుకొస్తారు అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ తీసుకొస్తారు సో దేనికంటే ఇంకా థర్టీ థౌసండ్కి వెళ్ళిపోతే మనకి వన్ ప్లస్ నాట్ టూ వస్తుంది సో ఈ మొబైల్ ఇంకా మనకి తగ్గిస్తే కనుక సేల్స్ ఎక్కువ ఉంటాయి ఇది మనకి అమౌంట్ పెంచారు అనుకోండి సేల్స్ ఉండవు వన్ ప్లస్ నాట్ టూ ఉంటాయి సో కాబట్టి మనకి అది వన్ ప్లస్ నాట్ ఇంకా సక్సెస్ వస్తూనే ఉంటుంది కాబట్టి సో నాకు తెలిసి ఈ మొబైల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ లోపే తీసుకొస్తారు సో ట్వంటీ త్రీ థౌసండ్ త్రిబుల్ హండ్రెడ్ కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిబుల్ తీసుకొస్తారు ఈ మొబైల్ సో అది త్వరలో మనకి ఈ మొబైల్ రాబోతుంది ఈ మొబైల్ చాలా క్లిక్ అవుతుంది మీకు కొన్ని కొన్ని అంటే మీకు స్లైడ్ బటన్ ఇవ్వరు ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని కొన్ని థింగ్స్ ఇందులో ఎవరన్నమాట సో అదొకసారి ఆలోచించండి మెయిన్ ఇంపార్టెంట్ వన్ కి స్లైడ్ బటన్ స్లైడ్ చాలా దాని చాలా చాలామంది కొంటారు చాలా చాలామంది ఉంటారు ఇందులో మిస్ అవుతూ ఉంటాయి ఈసారి నువ్వు తీసుకురావచ్చు చూద్దాం ఎందుకంటే వన్ ప్లస్ సి ఇవ్వకుండా వన్ ప్లస్ నాట్ కొంచెం ఏదో కొంచెం తేడా కావాలి కాబట్టి సో తీసుకొస్తారని చూద్దాం సో చూద్దాం ఓకేనా ఇంకా ఈరోజు టాపిక్ ఇదనమాట సో చిన్న షార్ట్ వీడియో ఇది సో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ పక్కన బిల్లైక్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ జై హింద్